హాయ్ ఫ్రెండ్స్ వాయిజ్ రెసిపీ ఛానల్ స్వాగతం ఈరోజు ఈ వీడియోలో తెల్ల జుట్టు నల్లగా మారటానికి ఒక మంచి చిట్కాని తెలుసుకుందాం సాధారణంగా జుట్టు అనేది వయసు పెరిగే కొద్దీ రంగు మరియు పట్టుత్వం కోల్పోయి తెల్లగా మారుతుంది అలాగే జంజుపరమైన సమస్యలు వంశ పారంపర్య కారణాలు అనారోగ్య కారణాల వల్ల కూడా జుట్టు తెల్లగా మారుతుంది జుట్టు అనేది నల్లగా ఉంటేనే అందం జుట్టు తెలపడటం ప్రారంభం కాగానే చిన్న వయసులో ఉన్నవారు మానసికంగా కుంగిపోతారు బయటకు రావాలంటే కాస్త ఇబ్బంది పడతారు మన జుట్టు రంగు చిన్న వయసులోనే నిర్ణయించబడుతుంది మన వెంట్రుకల కింద భాగంలో ఉండే మెలనోసైడ్స్ అనే కణాలు జుట్టుకు రంగునిస్తాయి మన శరీరంలో మెలలిన్ స్థాయిని బట్టి చర్మం మరియు జుట్టు రంగులు ఏర్పడతాయి వయసు పైబడుతున్నప్పుడు మెలలిన్ ఉత్పత్తి తగ్గిపోయి క్రమంగా ఆగిపోతుంది ఫలితంగా జుట్టు తెల్లబడుతుంది వయసు వల్ల జుట్టు తెల్లబడితే అది నల్లబడటానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది కొన్ని సహజమైన చిట్కాలు పాటించడం వలన నల్లని జుట్టుని పొందవచ్చు చిన్న వయసులో తెల్ల జుట్టు వచ్చిన వారికి ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇంటి చిట్కాల వలన మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు మార్కెట్లో లభించే హెయిర్ బ్లాక్ కలర్ ప్రొడక్ట్స్ వాడటం వలన జుట్టు బలహీనంగా తయారవుతుంది అందువల్ల ఇంటి చిట్కాలను ఉపయోగించవచ్చు ఇప్పుడు మనం ఈ చిట్కా కోసం ముందుగా గ్యాస్ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి రెండు స్పూన్ల టీ పొడి వేయాలి టీ పొడి జుట్టుకు చాలా బాగా సహాయపడుతుంది జుట్టు కుదులను బలంగా చేసి జుట్టు రాలకుండా అరికడుతుంది అలాగే దెబ్బతిన్న జుట్టును ఆరోగ్యంగా మార్చడంలో కూడా సహాయపడుతుంది అర స్పూన్ మెంతులను తీసుకోవాలి డికాషన్ మెంతులు బాగా మరగాలి టీ పొడి జుట్టుకు రాయటం వలన జుట్టు కుదుళ్లు బలంగా ఉండి జుట్టు రాలటం తగ్గి ఒత్తిగా పెరగడమే కాకుండా నల్లగా అయ్యేలా చేస్తుంది టీ పొడి జుట్టు అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తుంది టీ డికాషన్ తరచుగా జుట్టుకు రాస్తూ ఉంటే తెల్ల జుట్టు సమస్య అసలు రానే రాదు చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టు సమస్య కూడా తొలగిపోతుంది టీ పొడిలో ఉండే కెఫిన్ జుట్టు రాలే సమస్యను తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది టీ డికాషన్లో ఉండే లాక్టిక్ యాసిడ్ డయింగ్ ఏజెంట్గా పనిచేసి తెల్లని జుట్టు నల్లగా మారుస్తుంది ఇక మెంతుల విషయానికి వస్తే మెంతుల్లో ఉండే నికోటినిక్ యాసిడ్ అనే ప్రోటీన్ మన జుట్టు ఎదుగుదలకు పోషణకు సహాయపడటమే కాకుండా జుట్టు నల్లగా మారటానికి సహాయపడుతుంది ఇప్పుడు బాగా మరిగింది కదా దీనిని మనం ఒక బౌల్లోకి వడగట్టుకోవాలి మెంతులు తల మీద వేడిని తగ్గించి చుండ్రును కూడా తగ్గిస్తాయి జుట్టుకు ఒక మంచి కండిషన్గా ఉపయోగపడుతుంది ఇక మనం మూడో ఇంగ్రీడియంట్గా ఉసిరి పొడిని తీసుకుంటున్నాం ఉసిరి పొడిలో ఈ టీ టీడికాషన్ మెంతులో కలిపిన మిశ్రమాన్ని కలపాలి ఉసిరిపొడిలో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు నలుపుకు కారణమైన మెలనిన్ స్థాయిలను పెంచి జుట్టు నల్లగా ఉండేలా చేస్తుంది దాంతో తెల్ల జుట్టు నల్లగా మారడమే కాకుండా తెల్ల జుట్టు రావడం కూడా తగ్గుతుంది తలలో రక్త ప్రసరణ మెరుగుపరిచి హెయిర్ పోలికల్స్ సరిపడా ఆక్సిజన్ మరియు న్యూట్రిషన్స్ను అందిస్తుంది అందువల్ల ఉసిరి జుట్టును ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా జుట్టు నల్లగా ఉండేలా చేస్తుంది ఇక మనం రెండు స్పూన్ల పొడి తీసుకున్నాం మన జుట్టు పడవని బట్టి పొడిని తీసుకోవాలి దీనిలో మనం తయారు చేసుకున్న డెకాషన్ వేసుకొని బాగా కలపాలి మనం తలకి రాసుకోవడానికి వీలుగా ఉండేలాగా కలుపుకోవాలి దీనిని బాగా కలిపేసుకున్నాక జుట్టుకు బాగా పట్టించాలి జుట్టుకు బాగా పట్టించి రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి ఒక అరగంట అలా వదిలేసి తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేయటం వలన తెల్ల జుట్టు నల్లగా మారుతుంది అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకోండి తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటే నల్లగా మారటానికి ఎక్కువ భారాలు పడుతుంది అదే తెల్ల జుట్టు తక్కువగా ఉంటే మాత్రం తక్కువ సమయంలోనే నల్లగా మారిపోతుంది ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి కాకపోతే కాస్త ఓపికగా చేసుకోవాలి ఉసిరిపొడి అన్ని చోట్ల మనకి అందుబాటులో ఉంటుంది ఒకవేళ ఇంట్లో ఉసిరి చెట్టు ఉంటే ఉసిరికాయలను ఎండబెట్టి పొడిగా కూడా తయారు చేసుకోవచ్చు టీ పొడి ఇక మెంతులు ఈ రెండు కూడా మన వంటింట్లో ఉండేయే కాబట్టి ఉసిరిపొడి మెంతులు టీ పొడి ఈ మూడింటిని ఉపయోగించి తల్ల జుట్టును నల్లగా మార్చుకోండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి అలాగే కామెంట్ చేయండి వి మిస్ కాకుండా వీడియో చూడండి